టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది 14 రోజులుగా దీక్ష చేస్తున్న టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులను అరెస్ట్ చేశారు పోలీసులు నిన్న రాత్రి టీటీడీ ఈవో జవహర్ రెడ్డితో జరిపిన చర్చలు విఫలం కావడంతో కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అరెస్ట్కు పూనుకున్నారు వీరికి మద్దతు తెలిపిన జనసేన సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సెల్వం అందిస్తారు నాలుగో రోజు చేరుకుంది ఈ రోజు ఉదయం కూడా ఏడి బిల్డింగ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఉంది ఏదైతే నిరసన పరంగా అంటే దీక్ష చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఇట పూర్తిగా అరెస్ట్ చేసినటువంటి పని ఈ ప్రస్తుతానికి మనం ఏఆర్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం ఏఆర్ గ్రౌండ్ దగ్గర కూడా ఇక్కడ చూసుకున్నవచ్చు మన విజువల్ ద్వారా కూడా ఏఆర్ గ్రౌండ్ దగ్గర కూడా ఎక్కడ వేరే చోటకి తరలించినటువంటి వాళ్ళని కూడా ఇక్కడే బైఠాయించినటువంటి పరిస్థితి ఏదైతే కూడా వీళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా కూడా చూడవచ్చు మన విజువల్ ద్వారా ఇక్కడ అంటే ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక పక్క చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఏదైతే కార్మికుల నేతను కూడా సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడటం అన్న ఈరోజు ఉదయమే కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి దీని మీద మీరు ఎలా స్పందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టైం స్కేల్ ఇస్తామని హామీని అమలు చేయమని 14 రోజులు టీటీడీ పరిపాలన భవనం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఈవేళ ఉదయాన్నే 6 గంటలకు వచ్చి పోలీసుల ద్వారా అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఇది సరైనటువంటిది కాదు. టీటీడీ యాజమాన్యానికి చెప్తున్నాము, కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పోలీసులతో అరెస్ట్ చేస్తే ఉద్యమం ఆగదు. కాబట్టి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి మేము సిఐటిని కోరుతున్నాము. రేపు జరిగే పాలక మండలి సమావేశంలో టైం స్కేల్ గురించి చర్చించకపోతే, నిర్ణయం చేయకపోతే సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిక చేస్తాను సిఐటిని. ఇంకో పక్క చూసుకుంటే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వాళ్ళ యువనేత కూడా ఉన్నారు, దాని ఆయనతో కూడా మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు ఉదయం కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఈ అరెస్ట్ని మీరు ఎలా చేస్తారు సార్? నిన్న ఈవినింగ్ జయో గారు ఈవో గారు చర్చలు చేసినారు సార్. మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. మీరు ఇక్కడ నుంచి మేము చెప్పినట్టు లేచి వెళ్ళిపోతే మంచిది, లేదంటే మేము అరెస్ట్ చేస్తాం నైటే మాకు చెప్పినారు సార్. మేము దానికని మాకేది హామీ ఇవ్వలేదు కదా సార్. ఏమైనా ఇస్తే మేము వెళ్ళిపోతామంటే, మేము కాంట్రాక్ట్ వ్యవస్థ అయితే మేము తీలేము, అది మా చేతుల్లో లేదు. మీరు దయచేసి కొండకెళ్తే వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని కొండకి ఎక్కనియమని బెదిరించినారు సార్. సో మార్నింగ్ ఈ విధంగా అరెస్ట్ చేసినారు సార్. అంటే ఇప్పుడు చర్చలు చేశాము అని చెప్తున్నారు, ఈవో ఎలాంటి హామీ అంటే ఏ విధంగా చెప్పారు, ఏమని చెప్పారు సార్? ఈవో గారు ఏం చెప్తున్నారంటే, మీరు కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయని అవ్వదు, మీ సమస్యలు ఏదన్నా ఈఎస్ఐ పిఎఫ్లు అయితే కట్టిస్తాను, కానీ మీకు ఇక్కడ ఏం న్యాయం మేము చేయలేను. మేము జగన్మోహన్ రెడ్డి హామీ గురించి అడిగినాం సార్. మాకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినారు కదా సార్, అండ్ అది నా చేతుల్లో లేదు, జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంది. ఆయన ఇచ్చినప్పుడు మీరు తీసుకోండి, మీరు ఇక్కడ నుంచి లేసేయండి ముందని బెదిరించినారు సార్. ఇది ఇంకొక పక్క చూసుకుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నేతలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాము. ఇంకా సంబంధించి కూడా ఇది చేసుకుందాం. అమ్మాయి ఇట్రమ్మా ఏదైతే కూడా ఇక్కడ సంబంధించి కూడా జనసేన నేతలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే చేస్తాం, ప్రయత్నం చేద్దాం. అన్న ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఉదయమే కూడా మిమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఎలా, దీన్ని మీరు ఎలా పరిగణలు తీసుకున్నారు? ఈ యొక్క 14 రోజులు వీళ్ళు పోరాటంలో, రేపు పాలక మండలి సమావేశం ఉందని చెప్పని తెల్లవారుజామున నిద్రపోతున్న వాళ్ళని, మహిళల్ని ఎంత దారుణంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈరోజు ఊరు బయట ఒక గ్రౌండ్లో మరి నిర్బంధించారు. ఇక్కడ నుంచి కూడా బయట ఊరికి ఏదో తీసుకెళ్ళి పెట్టే మరి వీళ్ళు ఇప్పుడు బాగాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే మేము ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. మీరు మాట తప్పారు, కాబట్టే మేము కూడా ఈరోజు ఈ యొక్క పోరాటం. ఈ అక్రమ అరెస్టులతో మీరు మమ్మల్ని ఏమి చేయలేరు. జనసేన పార్టీ మీరు ఎంత అరెస్ట్ చేసినా సరే ఈ పోరాటంలో మేము ముందుంటామని కూడా మేము తెలియజేస్తున్నాము. ఒక పక్క చూసుకుంటే కాంట్రాక్ట్ కార్మికురాలు ఏదైతే కూడా మొదటి నుంచి కూడా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి, వీళ్ళకి సంబంధించి అంటే ముఖ్య నేత పసుపులేటి హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడే పెట్టినాం. అన్న ఈరోజు ఉదయమే మీరు ఇక్కడ కూడా వీళ్ళకి అంటే గత 14 రోజులుగా దీక్ష చేస్తున్న వాళ్ళకి కూడా మీరు మద్దతు తెలుపుతూనే ఉన్నారు, ఈరోజు ఉదయం అక్కడ చేరుకున్న వెంటనే కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? మీరు చూశారు, మీరు మొదటి రోజు నుంచి మీడియా మిత్రులు ముఖ్యంగా మీరు అక్కడ చూశారు. ఈరోజు ఉదయము టీ తాగుతూ ఉంటే ప్రతి ఒక్క కార్మికులు కూర్చోంటే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఆడవారని చూడకుండా లాక్కుని వచ్చి అరెస్ట్ చేయడము ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. వీళ్ళు శాంతియుతంగా ఈరోజు ధర్నా చేస్తున్నారు, 14 రోజుల నుంచి వాళ్ళ కోరికలు తీర్చమని అడుగుతున్నారు. అలాగే తీర్చమని అడుగుతున్న వీళ్ళను ముఖ్యంగా లాక్కుని వచ్చి ఆడలను చూడండి, ఇప్పుడు చూడండి, అలా లాక్కుని అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన కోరికలు తీరేంతవరకు జనసేన పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి తల మీద చేయి పెట్టి, అమ్మ 24 గంటల్లో నీ యొక్క కోరిక తీరుస్తామని చెప్పారు. అయినా కూడా
मुख्यमंत्री गारु माट तप्पारु मडम तिप्पारनि मेमु चेप्तुन्नाम ई कार्मिकुल कोरिकलु तीरेंत वरकु जनसेन वीरिकि मद्दतुगा उंटुंदि अम्मा एदैते कूडा मीरु इंको पक्क चूसुकुंटे मीरु इट जगन्कि कूडा मोदट नुंचि वीराभिमानिगा उन्नारु इंकोक पक्क चूसुकुंटे रात्रि ईओ गारितो कूडा मीरु चर्चलकु अटेंड अयिनटुवंटि परिस्थिति एं चेप्पारु एं जरिगिंदि అసలు కి ఈఓ గారు ఒక ఐఎస్ ఆఫీసర్ గారా లేకపోతే కాంట్రాక్టర్లకు మద్దతు పలికిన ఐఎస్ ఆఫీసర్ గారా నాకైతే తెలియట్లేదు మమ్మల్ని మాట మాటకి లేబర్లు లేబర్లు మీ బతుకు లేదని ఒక ఐఎస్ ఆఫీసర్ నోట్లు ఏంటో మా దుర్దృష్టం మీరు ఎవరు అసలు కి కాంట్రాక్ట్ మీ అవసరం మీరు ఎవరు అసలు మీరు మీరు ఇన్నేళ్ళ ఎందుకు కొండ మీద 2 సంవత్సరాలు ఇదనేసరే నేను నాశనం మా జీవితాలతో ఈయన కూడా మాకు న్యాయం జరగలేదు నైట్ మేము పనుకున్న టైంలో ఆడవాళ్ళ దగ్గర బట్టలు లేపల పోలీస్ లాకొని తీసుకొచ్చినారు ఇది న్యాయమైతే కాదు ధర్మపీఠ మాదిరి జగన్ నేను తమ్మ చెల్లెమ్మ నా నెత్తిని ఏసి 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 చెయ్యి ఏసి ఏసి మా జీవితాల నాశనం చేశారు మా జీవితాల నాశనం చేసి 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 ఆడవాళ్ళ బట్టలు లాగి నాశనం చేసి మమ్మల్ని నాశనం చేశారు దీనికి జగన్ సార్ జగన్ వచ్చి మాకు చెప్పాల క్షమాపణ సీఎం వచ్చి మాకు క్షమాపణ చెప్పేదాకా మాడవాళ్ళకి అమ్మా అన్నయ్య అన్నయ్య అనేసి ఆడవాళ్ళు మానవాళ్ళు లాగించింది పోలీసుల దగ్గర ఇది చాలా అన్యాయం నాశనం ఇది నాశకాలం కానీ ఇది మాత్రమే మేము చెబుతున్నాం మాకు న్యాయం జరగాల సీఎంఏ వచ్చి మాకు చెప్పేదాకా మమ్మల్ని అరెస్ట్ చేసిన కూడా మా ప్రాణాల పైన కూడా మేము ఇదంటాం మీరు చెప్పండి మీరు చెప్పండి ఏం జరిగింది ఇవో చాలా హేనంగా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఒక కాంట్రాక్ట్ మీ కాంట్రాక్ట్ ఎందుకు ఉంది మీరు 2 సంవత్సరాలు డ్యూటీ చేసి దిగాయాలి ఇన్నేళ్ళు ఎందుకు ఉంటారు కొండపైన మీకు ఎవరు ఇచ్చిన డ్యూటీలు అని అడుగుతున్నాడు మాకు డ్యూటీలు ఇచ్చేదానికి ఏం లేదు గౌరవం లేకుండా అంత హేనంగా మాట్లాడుతున్నాడు మేము ఆడవాళ్ళం కదా ఈ రోజు నడరాట్ల బట్టలు లేకుండా మమ్మల్ని తీసుకొని వచ్చారు ఎటు నుంచి ఆ నుంచి తీసుకొని వచ్చారు మనసు మనసుగా కూడా గుర్తించరా ఆడవాళ్ళు గుర్తించరా ఈ విధంగా చేస్తా ఘోరంగా ఇందులో ఈ విధంగానే చేస్తున్నారు చాలా ఘోరంగా చేస్తున్నారు ఏ విధంగా బాధలు ఇంకొక పక్క చూసుకుంటే జన దీనికి సంబంధించి కూడా ఏదైతే కూడా ఉందో జనసేనకు సంబంధించి ఏంటంటే వీర మహిళా కూడా గారు ఉన్నారు ఆమెతో కూడా ఇప్పుడు మీరు జనసేనకు సంబంధించి ఒక వీర మహిళగా ఉన్నారు ఇక్కడ కూడా మహిళల పట్ల కూడా మహిళల పట్ల కూడా ఇక్కడ అసభ్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి దీని మీద మీరు ఎలా స్పందిస్తారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే గోల ఇదే ఎప్పుడు మన ఆడవాళ్ళ మీదనే ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళకు రక్షణ లేనట్టు రక్షణ లేకుండా చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ముందుగా ఖండిస్తున్నాము ఈరోజు ఆడవాళ్ళని కూడా చూడకుండా చీరలు లాగేసి జాకెట్లు లాగేసి మరి అరెస్ట్ చేస్తున్నారు చూడండి గమనించండి మీరంతా ఎంత అన్యాయం అంటే ఎంత అరాచకం అంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి గొడ్డలు పెట్టుగా జనసేన పోరాడుతుందని మేము తెలియజేసుకుంటున్నాము ఇది ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి పోలీస్ గ్రౌండ్ దగ్గర కూడా ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏదైతే ఇక్కడ చేయాలి అంటే వీళ్ళకి కాంట్రాక్ట్ కార్మికులకి పూర్తిగా మద్దతు తెలిపేటటువంటి జనసేన నాయకుల్ని కూడా ఇక్కడ నుంచి బలవంతంగా తరలించి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు ఏదైతే సంబంధించి ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులు సంబంధించి ఏదైతే కూడా పూర్తిగా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంటే కాంట్రాక్ట్ కార్మికులకి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే ఉందో వాళ్ళ న్యాయపరమైన కోరికలను కూడా తీర్చాలని చెప్పని వాళ్ళ కోరికలు తీర్చకపోతే ఈ ఉద్యమం ఇంకా ఊవేతన కూడా ఎగసిపడుతుందని అంటే జనసేన నాయకులు అయితే కూడా హెచ్చరిస్తున్నటువంటి కెమెరా పర్సన్ వాసుతో సెల్వం తిరుపతి